హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌరీష్. ఇవాళ మీకు చూపించబోయే వీడియోలో మనం శ్రీరామనవమి చేసుకున్నాం కదండి అందరము. సో మా కమ్యూనిటీలో మేము అందరం కలిసి 3 డేస్ ఈవెంట్ లాగా చేసుకున్నామండి. ఫస్ట్ డే హల్దీ పసుపు కొట్టినాం, అది చేసాము. సెకండ్ డే మెహందీ అండ్ థర్డ్ డే కళ్యాణం చేసామండి కమ్యూనిటీలో. సో ఇప్పుడు మీకు ఈ అప్కమింగ్ బ్లాగ్స్ మొత్తం శ్రీరామనవమి ఈవెంట్సే ఉంటాయండి. ఇవాళము పసుపు కొట్టినాం అంటారు కదా, అది చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, పూజకు కావాల్సిన పద్ధతులన్నీ అన్నీ చేస్తున్నారండి. సో ఇక్కడ ఏమో రాట వేయడం అంటారు కదండి, ఫస్ట్ కొట్టినాం కొట్టే ముందు. సో దానికి ఎంత పసుపు అంత రాసి పెడుతున్నారు ఆ కొమ్మకి, అది ఏంటి అనేది నాకు కూడా కరెక్ట్గా తెలియదండి. ఇక్కడ పూజలో దంపతులు కూర్చోవాలి కాబట్టి, సో మా కమ్యూనిటీ వాళ్ళే ఒకరు ఫ్యామిలీ వాళ్ళు కూర్చున్నారు. చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు. అందరు ఆంటీ వాళ్ళు అందరూ వస్తారు ఆ రోజు, చాలా బాగా చేశారండి. ఇప్పుడు మన తెలంగాణ స్టైల్లో పాలకొమ్మకి కడతాం కదండి, సో ఆంధ్ర సైడ్ రాట వేయడం అంటారండి. ఇక్కడ తెలంగాణలో అయితే పాలకొమ్మకి పూజ చేయడం అంటారు దీన్ని. సో ఈ కొమ్మని కూడా పాలకొమ్మ అంటారండి. సో అదే కడుతున్నారు వాళ్ళు పెళ్ళికి ముందు. ఇది స్టార్ట్ చేస్తే ఇంకా అన్ని ఈవెంట్స్ స్టార్ట్ చేయొచ్చు అని ముందు ఫస్ట్ ఇది పూజ చేస్తున్నాం పాలకొమ్మకి. కొన్ని బియ్యం వేసి అలా కట్టేసి పసుపు కుంకుమ పెడతారండి దానికి. తర్వాత పెళ్ళి ఎంత అయిపోయాక అవి తీసి నైవేద్యం చేసుకోవచ్చు, లేదా కళ్యాణం రోజే నైవేద్యం వండి పెట్టచ్చు. అంటే కళ్యాణం అయిపోయాకైనా ఒకరోజు నైవేద్యం చేసి దేవుడికి పెట్టచ్చు. ఇంకా అది అయిపోయాక
ఆంటీలు అందరూ పెద్దవాళ్ళందరూ స్టార్ట్ చేశారండి పసుపు కొట్టడము.